నమామ్యహం. అస్మద్ గురుభ్యో నమః. ఇక్కడ ఈ ఉసిరి చెట్టును మనం చూస్తున్నాము. ఈ ఉసిరి చెట్టు ఎక్కడుందంటే కుంటాల మండలంలో కనిపిస్తుంది మనకు. ఎందుకనంటే ఇక్కడ ఈ ఉసిరి చెట్టు ఉన్న చోటు చాలా కొన్ని వందల ఏళ్ళుగా ఇక్కడ శ్రీకృష్ణ దేవాలయం కూడా ఉంది. కావున భక్తులందరూ ఇక్కడికి ప్రతి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రతి సంవత్సరము సప్తమి వేడుకలు జరుగుతున్నాయి. కావున ఇక్కడ ఎన్నో వృక్షాలు మనకు కనిపిస్తున్నాయి. ఆ వృక్షాలతో పాటుగా ఇక్కడ ఉసిరి చెట్టు కూడా కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఈ చెట్టుకు మనం గమనించినట్లయితే ఇక్కడ తాండవ కృష్ణుడు కూడా చాలా అద్భుతంగా మనకు కనిపించడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం చాలా క్షుణ్ణంగా గమనించినట్లయితే ఇక్కడ శ్రీకృష్ణుని యొక్క ఆ ముఖార విందము, అతని యొక్క కిరీటము, ఆ చేతులు, తర్వాత అతని యొక్క ఉదరము, తర్వాత పాదాలు కింద ఇక్కడ పడగలలాగా కనిపిస్తున్న అనంతశేషుని యొక్క ఈ పడగలను కూడా మనం గమనించవచ్చు. అదేవిధంగా ఇక్కడ పైన పైభాగంలో చూసినట్లయితే ఇక్కడ అనంతశేషుడు కూడా మనకు కనిపించడం జరుగుతుంది. ఎందుకంటే మేము ఏ విధంగానైతే కార్తీక మాసంలో అందరూ ఈ ఉసిరి చెట్టుకు అందరూ దైవారాధనగా భావించి ఈ నారాయణునిగా పూజిస్తారనుకుంటు, అయితే ఈ ఉసిరి చెట్టుకు డైలీ వచ్చి అందరూ ప్రదక్షిణలు వేయడంతో నేను కూడా ఒకరోజు వచ్చి గమనించాను. అయితే క్షుణ్ణంగా గమనించినట్లయితే ఈ ఆకారాలు కనిపించడం జరిగింది. కావున ఆరో దానికి అందరికీ భగవంతుని యొక్క దర్శనము కావాలని కోరుకొని నేను భగవంతునికి ఆల్రెడీ సంకల్పం చేసుకొని భగవంతునికి ఇక్కడ నేను చందనం రాయడం జరిగింది. కావున దాన్ని మనం చాలా అద్భుతంగా చూడొచ్చు ఇక్కడ. ఎందుకనంటే ఇది చాలా పురాతనమైన ఆలయము. ఇక్కడ ప్రతి సంవత్సరము ఎన్నో వేడుకలు జరుగుతుంటాయి. అదేవిధంగా ఇక్కడ రాముల వారు కూడా కొలువుదీరి ఉన్నారు. కావున ప్రతి సంవత్సరము శ్రీరామనవమికి ఈ రాముల వారి సీతారాముల వారి కళ్యాణం కూడా జరుగుతుంది. అదేవిధంగా శ్రీ లక్ష్మీ నారాయణ కళ్యాణం కూడా జరుగుతుంది. శ్రీ లక్ష్మీ నృసింహ కళ్యాణం కూడా జరుగుతుంది. అందులో భాగంగా ఈ కార్తీక మాసంలో ఇక్కడ రాధా దామోదర్ తులసి దామోదర్ యొక్క కళ్యాణం కూడా రీసెంట్గా జరపడం జరిగింది. కావున భక్తులందరూ ఈ అద్భుతాన్ని చూడడానికి తండోపతండాలుగా ఈ కార్తీక మాసంలో విచ్చేయడం జరుగుతుంది. కావున తాము కూడా ఈ కుంటాలకు విచ్చేసి ఈ శ్రీకృష్ణుని యొక్క తాండవ కృష్ణుని యొక్క మరియు ఈ అనంతశేషుని యొక్క దర్శనం చేసుకొని ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలు అందరూ తీసుకోగలరు. అదేవిధంగా దేవుని యొక్క కృపకు పాత్రులు కాగలరు. జై శ్రీమన్నారాయణ. హరే కృష్ణ.